సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి కానుంది. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటిషన్ను హైకోర్టు త్రోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్ పై స్పెషల్ బెంచ్ సమావేశమైంది. స్పెషల్ బెంచ్ సమావేశం నేతృత్వంలో నేడు ప్రస్తావనలను సీజేఐ అనుమతించలేదు. దీంతో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. అయితే చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు 5 రోజుల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో చంద్రబాబు పిటిషన్ పై రేపు విచారణ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, వచ్చే వారానికి వాయిదా వేస్తుందా అనే చర్చ కూడా సాగుతుంది.